హాయ్ అండి, తెలుగు స్టోరీస్ లైబ్రరీ, తెలుగు కథల గ్రంథాలయానికి మీకు స్వాగతం. మీకు గనక ఈ ఛానల్ నచ్చినట్టయితే, మీరు ఈరోజు ఈ ఛానల్ని చూసినట్లయితే, ఆ ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ముందు మీ సహకారాన్ని కూడా అందించగలరు. ఇప్పుడు మనం వినబోయే కథ ఫోటో, రచన జలంధర చంద్రమోహన్ గారు. మరి కథలోకి వెళ్దామా? సుధాకర్కి చిన్నప్పటి నుంచి కూడా కెమెరా అంటే పిచ్చి. కనిపించే అందాలన్నీ కెమెరాలో బంధించాలని, ఫోటోగ్రఫీలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. అయితే పరిస్థితులు అనుకూలించక అతను కెమెరాయే కొనుక్కోలేకపోయారు. ఇప్పుడు 25 వాడయ్యాడు. బొంబాయిలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య ఒక మంచి ఖరీదైన కెమెరా ఒకటి కొన్నాడు. 4 రోజులు సెలవు చూసుకుని బొంబాయి మహానగరం నుంచి తమ ఊరైన సిరిపురం చేరాడు. 6 అడుగుల అందమైన విగ్రహం, మంచి వర్చస్సు, ఉంగరాల జుట్టుతో ఉన్న సుధాకర్ భుజాన కెమెరా తగిలించుకుని సిరిపురంలో దర్జాగా నడుస్తూ అక్క ఇంటికి వస్తున్నాడు. నగర జీవితంతో విసిగిపోయిన అతనికి ఆకుపచ్చ చీర కట్టుకున్న అందగత్తె లాంటి ఆ ఊరిలో పాదం మోపగానే ఏదో తెలియని ఆనందం లోన ఉరకలు వేసింది. తను ఇచ్చిన చిక్కటి కాఫీ తాగుతుండగా ఇన్ని వేలు పోసి ఇప్పుడు ఇది కొనకపోతే ఏమిట్రా అని మెల్లగా మందలించింది అక్కయ్య. సుధాకర్ నవ్వుతూ తనకు చిన్నప్పటి నుంచి ఉన్న కెమెరా, ఫోటోగ్రఫీ పిచ్చి గురించి మరోసారి చెప్పాడు. స్వతంత్రుడు, సంపాదన పరుడు అయిన తమ్ముణ్ణి మరేమీ అనలేకపోయింది. కాసేపు అయ్యాక, సరే మా ఫోటోలు తీయరా, నాది బావగారిది కలిపి ఒక్క ఫోటో కూడా లేదు అంది అక్కయ్య. తప్పకుండా అక్కయ్య అని అక్కకి అలా అడిగిన చాలామందికి ప్రామిసులు చేశాడు సుధాకర్. ఇంతలో అతని మామయ్య కూతురు అనురాధ వచ్చింది. నీ ఫోటోలు తీద్దామనే తెచ్చాను కెమెరా అన్నాడు ఆమెతో సుధాకర్. అనురాధ ఏమీ మాట్లాడకుండా హాయిగా నవ్వేసింది. నీరెండలో తళుక్కున మెరిసిన ఆ నవ్వు, ఆమె ఎర్రరాయి ముక్కు పుడక అతడి ముగ్ధుణ్ణి చేశాయి. ఎలాగైనా ఈ అందం వేరు అనుకున్నాడు అతను. బొంబాయిలో నీతా మెహతా గుర్తొచ్చి జడలో కనకాంబరాలు, ఏమాత్రం మ్యాచింగ్ లేకుండా కట్టుకున్న ఆకుపచ్చ పరికిణి, నీలం రంగు ఓణి, ఎర్ర రంగు జాకెట్టు వేసుకుని నూతి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తున్న అనూని అలాగే ఫోటో తీశాడు సుధాకర్. అలా అందంగా కనిపించిన ప్రతి మనిషిని, దృశ్యాన్ని ఫోటో తీస్తూ, తను ప్రతి 7 చూసే ఈ ఊరిలో ఇన్ని అందాలున్నాయని కెమెరా పట్టుకుంటే కానీ అర్థం కాలేదే అనుకున్నాడు. పాలు తీసే పల్లెపడుచులు, రంగవల్లుల మధ్య బంతిపూల గొబ్బెమ్మలు, తాటాకులతో చేసిన దేవుడి రథం అన్నీ అందంగానే కనిపించాయి సుధాకర్కి. సుధాకర్ ఊరంతా తిరుగుతూ రకరకాల ఫోటోలు తీస్తున్నాడు. కొబ్బరి చెట్ల చాటున సూర్యాస్తమయం దగ్గర నుంచి చిన్నారి పాపల బోసి నవ్వుల వరకు ఎన్నో ఫోటోలు తీశాడు. ఫోటోగ్రఫీలో ప్రైజ్ వచ్చే దృశ్యాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి అనుకుంటూ ఇల్లు చేరేసరికి సగం నెరిసిన జుట్టుతో అడ్డదిడ్డంగా అలంకరించుకుని వచ్చిన మునసబు గారి భార్య, నా ఫోటోలు తీయవు బాబు అని వయ్యారంగా అడిగేసరికి మతిపోయి చూశాడు అతను. తప్పదు మునసబు గారి భార్య అన్నట్టు సౌంజ్య చేసిన అక్కయ్యని చూసి హతవిధి అనుకున్నాడు సుధాకర్. ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు సుధాకర్ని అడిగి ఫోటోలు తీయించుకున్నారు. కానీ అతన్ని అడగకుండా అతని చేత ఫోటో తీయించుకోవాలని, సుధాకర్ కెమెరాతో మేడ మీదకు వచ్చినప్పుడల్లా అలంకరించుకుని అవతల మేడ మీద బట్టలు ఆరేసే నెపంతో, ఒడియాలు తీసే నెపంతోనో వచ్చి చూపుల బాణాలు విసిరే కరణంగారి కొత్త కోడలను చూస్తే నవ్వొచ్చేది సుధాకర్కి. అబ్బా ఏమిటో ఈ ఆడవాళ్ళు అనుకునేవాడు. ఆ రోజు సాయంత్రం సుధాకర్ ఏదో పనిలో ఉండగా వాకిలికి కట్టిన తెర సందులోంచి తొంగి చూస్తూ, ఏమండి అంటూ ఓ బొంగురు గొంతు వినపడింది. ఎవరది అంటూ అన్నాడు సుధాకర్ గుమ్మం వైపు చూస్తూ. నేనేనండి శ్యామలని, నా ఫోటో తీస్తారేమోనని అడుగుదామని వచ్చాను అంటూ ఎదురుగా వచ్చి నిలబడింది ఆ వ్యక్తి. ఆ ఆకారాన్ని, ఆ గొంతుకను విని ఉలిక్కిపడ్డాడు సుధాకర్. నల్లటి ఛాయ, బక్క చిక్కిన శరీరం, లోతు బుగ్గలు, మెల్ల కన్ను, బిగించి కట్టిన ఉంగరాల జుట్టు, కరణంగారి అమ్మాయి శ్యామల. కర్మరా బాబు అనుకున్నాడు సుధాకర్. అలాంటి పిల్ల కూడా ఫోటో తీయించుకుంటుందని అతను ఊహకు తట్టలేదు. మాట్లాడరేమండి,
నేను ఫోటోకి బాగుండను అనేగా, అందరూ అందంగా ఉంటారా ఏమిటండి, నాకెన్నాళ్ళబట్టు ఒక ఫోటో తీయించుకోవాలనుంది. నీ మొహానికి అదొక్కటే తక్కువ అంటుంది మా అమ్మ. ఏమండి నేను బాగుండనా అంది. వెలిసిపోయిన వాయిల్ ఓణి వేలుకు ముడిపెడుతూ మెల్లకన్నుతోనూ భయంకరమైన గొంతుకతోనూ మాట్లాడే శ్యామలను చూసి దడుచుకున్నంత పనైంది సుధాకర్కి. అబ్బబ్బే అదేం లేదు, తప్పకుండా తీస్తాను అన్నాడు అతను తడబడుతూ. ఎప్పుడు తీస్తారు అంది సాగతీస్తూ. ఎప్పుడేమిటి, ఎప్పుడైనా తీద్దాం, రేపు లేకపోతే ఎవరైనా తన చూస్తారేమో నవ్వుతారేమో అనిపించి తత్తరపడ్డాడు సుధాకర్. అయితే ఎల్లుండి తీయండి, సాయంత్రం వస్తానే, ఎల్లుండి మంచి రోజు ఏ అని అంటున్న శ్యామలను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక అలాగే అలాగే అంటూ ఉండగా అతను అక్క లోపలికొచ్చింది. అమ్మయ్య అనుకున్నాడు. ఏమిటి శ్యామల ఇలా వచ్చావు అంది సుధాకర్ అక్క నవ్వుతూ. ఆ పిల్లని చూడగానే ఎవరికైనా నవ్వు వేళాకోళం అన్నీ అనిపిస్తాయి. ఏం లేదు పెన్నిగారు, మీ సుధాకర్ ఫోటో తీస్తాడేమోనని అంటూ ఆపకుండా ఏదేదో శ్యామల మాట్లాడుతుంటే అక్కడి నుంచి సుధాకర్ మెల్లగా దాటుకున్నాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర మెల్లగా ఏమిటక్కయ్యా అమ్మాయి అన్నాడు సుధాకర్. ఎంత మర్చిపోదామన్నా అమ్మాయే గుర్తుకొస్తోంది అతనికి. అది ముది వయసులో పుట్టిన పిల్లరా, ఎదుగు బొదుగు లేదు, పైగా అనాకారి, పోనీ కాస్త శుభ్రంగా ఉంటుందా అంటే ఆ తల్లికే లేదు శ్రద్ధ. వచ్చిన కొత్త కోడలను చూసి మురిసిపోవడమే సరిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ శుభ్రంగా తయారవుతారు, కానీ ఈ పిల్లకు తలయనా దువ్వరు. పోనీ ఏ టానిక్ కన్నా ఇవ్వరాదా వదినా అని చాలాసార్లు చెప్పాను, వినిపించుకోరు. ఆస్తి ఉందిగా చాలనుకుంటున్నారు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టుంటుంది, ఏ రాత రాసుందో ఆ పిల్లకి అంటూ అక్కయ్య చెప్పిన మాటలకి జాలేసింది సుధాకర్కి. ఇక శ్యామల ఫోటో కోసం మావయ్య దగ్గరికి వచ్చిందని తెలుసుకుని అక్కయ్య పిల్లలు ఫకాలను నవ్వారు. ఆ దాని మొహానికి ఫోటో ఒకటే తక్కువ అంది అక్కయ్య కంచాలెత్తుతూ. మర్నాడు మావిడి తోటలో సుధాకర్ని కలిసిన అను, అయితే బావా శ్యామల నిన్ను ఫోటో తీయమని అడిగిందా అంది నవ్వు ఆపుకుంటూ. ఆమె వెనకాలన్న స్నేహ బృందం ఆశ్చర్యం ప్రకటించారు. అంతమంది ఆడపిల్లలు తనను అలా చూసేసరికి సుధాకర్ రెచ్చిపోయి ఆ సంఘటనను వివరిస్తూ వాళ్ళని తెగ నవ్వించాడు. ఇంకా అనురాధ ఆ మర్నాడు శ్యామలను ప్రత్యేకంగా పిలిచి కూర్చోబెట్టి మా బావ నిన్ను ఫోటో తీస్తానన్నాడటగా అంటూ మొదలెట్టి శ్యామలను వాగించి వాగించి స్నేహితురాళ్లతో కలిసి ఆనందించింది. ఆ తర్వాత తోటలో సుధాకర్ని కలిసి, బావోయ్ నీకో విషయం తెలుసా, నీకు ఒక ఆరాధకురాలుంది ఊళ్ళో అంటూ పక్కుమని నవ్వింది. ఎవరబ్బా అని ఆలోచిస్తూ మెల్లగా, నువ్వా అన్నాడు కొంటెగా సుధాకర్. ఆశ, నిన్నెవరు నమ్మారులే, నవ్వులాట కాదు నిజం, ఎవరో తెలుసా, ఊర్వశి శ్యామల అంది అను. ఉలిక్కిపడ్డాడు సుధాకర్. అవును బావా, మేము నిన్ను గురించి ఉన్నవి లేనివి కల్పించి బాగా నమ్మేటట్టు చేశాం, పిచ్చిది కదా నిజం అనుకుంది. ఇంకా చూడు, నువ్వు రోజు తననే చూస్తున్నావట, అసలు నువ్వే ఫోటో తీస్తాను శ్యామల అని అడిగావట, తెగ చెప్పింది నిజమా బావా అంది అను కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. ఛా నోర్మై, అసలు ఆ అమ్మాయితో నేను అని అతను అంటూ ఉండగా, నాకు తెలుసులే బావా, నిన్ను ఆటపట్టిద్దామని అన్నాను, జరిగింది మాకు తెలుసుగా. దాని మాటలు విని విని ఒళ్ళుమండి పూజారి గారి రాధ శ్యామల నిన్ను ఫోటో తీయమని అడిగిన ఫార్స్ అంతా నువ్వు నిన్న వర్ణించిన భాషలోనే దానికి చెప్పాం. ఇంకా చూడు, దాని నల్లటి మొహం మరీ మాడిపోయింది, అక్కడి నుంచి పారిపోయిందనుకో అంది అను. విషయం విన్న సుధాకర్ మనసెందుకో కలుక్కుమంది. పాపం ఏమనుకుందో పిచ్చిపిల్ల, తన గొప్ప ఉందని తృప్తిపరచుకోవటానికి ఊహించుకున్న ఊహలన్నీ అమాయకంగా బయటికి చెప్పేసింది కాబోలు అనుకున్నాడు. అసలు ఆ పిల్లకి నీళ్లుంటాయను, 4 అడుగులు కూడా ఉండదు అన్నాడు సుధాకర్. నా వయసే బావ, 18 సంవత్సరాలు అంది అను. తర్వాత రోజు మధ్యాహ్నం భోజనం చేసి ముందు రోజు సగం చదివిన నవల తెచ్చుకుందామని సుధాకర్ మేడ మీదకి వెళ్ళాడు. అవతలి మేడ మీద ఎర్రటి ఎండలో గోడ కానుకుని కూర్చుని మోకాళ్ళలో తలదాచుకుని ఏడుస్తోంది శ్యామల. ఆశ్చర్యపోయి, శ్యామల అని పిలిచాడు అతను. తలెత్తి చూసి, మీరా, పోండి నాతో మాట్లాడకండి అంది బెక్కుతూ. ఏ ఎందుకని, ఏమైంది మెల్లగా అడిగాడు. అతనికి తెలియకుండానే అతని గొంతు మృదువుగా మారిపోయింది. కాసేపు బ్రతిమాలించుకుని అసలు విషయం చెప్పింది శ్యామల. నిన్న అను దాని స్నేహితురాళ్ళు నన్ను గుళ్ళో ఎలా ఏడిపించారో తెలుసా, మీరు నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారట కదా, నేను ఫోటో తీయించుకుంటానని దానికి ఎందుకు చెప్పారు, ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాల్సింది,
మా అమ్మ సిగ్గులేందానా, నీ మొహానికి ఫోటో ఒకటే తక్కువ, సిగ్గు ఎగ్గు లేకుండా పరాయి మగాన్ని అడుగుతావా అని కొట్టింది. నేను ఫోటోకి అంత పనికిరానిదాన్నా అంటూ దుఃఖంతో అడుగుతున్న ఆ పిల్లని చూడగానే అతనికి ఆ అమ్మాయి అందవికారం కానీ బొంగురు గొంతు కానీ కనపడలేదు. గుండె తరుక్కుపోయింది. వెంటనే, చీచీ అదేం లేదు శ్యామల, అలా ఎవరన్నారు? ఇంకా ఇవాళ నువ్వు ఫోటో తీయించుకోవడానికి రెడీ అవుతావు అనుకుంటున్నాను. వాళ్ళ మొహం, వాళ్ళ మాటలు పట్టించుకోకు, రేపు నీ ఫోటో చూడు ఎంత బాగుంటుందో అన్నాడు. శ్యామల నమ్మనట్టుగా తలెత్తి చూసింది. నిజం, సాయంత్రం మరి రెడీగా ఉంటావా? పోయి మొహం కడుక్కుని అన్నం తిని వెళ్ళు, సుధాకర్ మళ్ళీ అన్నాడు అనునయంగా. మెల్లగా లేచి పరికిణితో ముఖం దుడుచుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయింది శ్యామల. ఆమె వెళ్ళిపోయాక సుధాకర్ మేడ దిగి వెళ్తూ, అక్కరలేని జంజాటం కానీ పెట్టుకోలేదు కదా అనుకున్నాడు. ఆ సాయంత్రం ఏమండోయ్ అంటూ వచ్చింది శ్యామల. ఉలిక్కిపడి లేచాడు సుధాకర్. నేనేనండి, మా ఇంట్లో అందరూ పనుల్లో ఉన్నారు. ఇక్కడ మీ అక్క వాళ్ళు మామయ్య గారింటికి వెళ్ళారు. మరి నేను తయారవనా? నా ఫోటో తీస్తారా అంది. ఆ గొంతులో ఆశ, అది ఆ వికృతమైన ఆకారం చూసి ఏమనలేక అని కర్మరా బాబు అనుకుంటూ కెమెరా తీసుకుని మేడెక్కాడు సుధాకర్. అంత ఖరీదైన కలర్ ఫిల్ము శ్యామల మీద దండగ చేయటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఊరికే క్లిక్ అనిపిస్తే సరి, నమ్మేస్తుంది పిచ్చిది అనుకున్నాడు. ఆ ఫోటో తీసేదాకా అను బృందం రాకుండా చూడమని దేవుణ్ణి ప్రార్థించాడు. శ్యామల వచ్చింది. ఆమె అలంకరణ చూసి సుధాకర్ అవాక్కయ్యాడు. ముదురు ఎరుపు రంగు పరికిణి, కనకాంబరం రంగు ఓణి, లూజుగా ఉన్న పట్టు జాకెట్, వాళ్ళ అమ్మది కాబోలు, మెళ్ళలో పిచ్చి నగలు, చేతికి నానా రంగుల గాజులు, ముఖానికి అరంగుళం ఎత్తున పౌడరు, కళ్ళు మూసుకుపోయేలా కాటుక ఎర్రటి అమ్మవారి బొట్టు. బావున్నానా అండి అంటూ నవ్వేసరికి సుధాకర్కి కెమెరా కింద కొట్టి పారిపోవాలనిపించింది. ఏం మాట్లాడరే, బాగాలేనా అండి, ఫోటో తీయరా అంది జాలిగా. సుధాకర్కి మధ్యాహ్నం ఏడుస్తున్న శ్యామల గుర్తొచ్చింది. సుధాకర్ అటు ఇటు చూశాడు. నేనెవరికీ చెప్పనులేండి ఒట్టు ఆశగా అంటున్న శ్యామల గొంతు వినగానే, చచ్చ అదేం లేదు, అదిగో ఆ పిట్టగోడగా అనుకున్నుంచో అని తనకు తోచిన ఐడియా చెప్పి ఫోటో తీశాడు సుధాకర్. ఆ తర్వాత కెమెరాలో రీలు తిప్పుతున్న అతన్ని చూస్తూ, ఏదండి ఫోటో అంది ఆశగా. ఇప్పుడే రాదు, మా ఊరు వెళ్ళాక కడిగించి తర్వాత పంపుతాలే. సరే నువ్వు వెళ్ళింకా అన్నాడు. వెనక్కి తిరుగుతూ అంతలో ఏమండి అంది శ్యామల. అతన్ని ఏమిటన్నట్టుగా వెనక్కి చూశాడు. అందరినీ ఫోటో తీస్తారు, మీరు తీయించుకోరా? మీరు ఆ ఫోటోలో ఎంత అందంగా ఉంటారో తెలుసా? ఆ మాటలకు అదిరిపోయాడు సుధాకర్. ఇంతవరకు కెమెరా కొన్న తర్వాత ఫోటోలు తీయించుకునేవాళ్లే కానీ తన గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. ఏదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో శ్యామల అని ఆమె తల్లి పిలవటంతో ఒక్కసారిగా పరిగెత్తింది. ఆమె పట్టి లచప్పుడు వింటూ కాసేపు అలాగే నిలబడి మెల్లగా కిందకు వచ్చేశాడు సుధాకర్. ఆ తర్వాత రెండు రోజులు పోయాక అక్కయ్య వాళ్లతోటి, అను వాళ్లతోటి కలిసి వనభోజనాలు వగైరా చేస్తూ సరదాగా గడిపాక మూడో రోజు బండెక్కి స్టేషన్కి వెళ్తున్న సుధాకర్కి కరణంగారి వాకిట్లో తారాడుతున్న శ్యామల నీడ స్పష్టంగా కనిపించింది. సుధాకర్ బొంబాయి వెళ్ళి నెల రోజులు గడిచాయి. ఆ రోజే ఫోటోలు ప్రింట్ అయ్యి వచ్చాయి. కవర్ తీసి చూద్దామనుకుంటూ ఆ రోజు వచ్చిన పోస్టు ముందు చూశాడు అను. అను దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. విప్పి చదువుతున్నాడు. బావా, నీకు ఈ సంగతి తెలిసిందా? కరణంగారి శ్యామల చచ్చిపోయింది. ఏదో డిఫ్టీరియాట పాపం. 24 గంటల్లో ప్రాణం పోయింది. అది పోయినందుకు వాళ్ళింట్లో ఎవరికీ విచారం లేదనుకో అన్నట్టు పోయే ముందు నన్ను పిలిచి, మీ బావను నా ఫోటో అడుగు అని రాసి చూపించింది. దానికి నువ్వు ఫోటో తీసావా? మాకెవరికీ చెప్పలేదేం బావా. పాపం అమాయకురాలు. ఇలా సాగిపోయింది ఆ ఉత్తరం. ఆ ఉత్తరం చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఫోటోల కవర్ విప్పి ఒక్కొక్కటే చూడసాగాడు. చూస్తూ శ్యామల ఫోటో దగ్గర ఆగిపోయాడు. చాలా క్లియర్గా వచ్చింది ఆ ఫోటో. ఏమండి నా ఫోటో బాగుందా అని ఎవరో అడిగినట్టు అనిపించింది అతనికి. అలా ఆ ఫోటో చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. కొన్నాళ్ళు గడిచాయి. అదొక ఫోటో ఎగ్జిబిషన్. అక్కడ కొద్ది దూరంలో ఒక స్తంభానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి అక్కడి వాళ్ల మాటలు వింటున్నాడు సుధాకర్. ఇంత అందవికారమైన అమ్మాయికి ఫోటోకి ప్రైజ్ ఎలా వచ్చిందా అని చూస్తున్నావా? ఆ ఫోటో పరిశీలించి చూడు, అందులో ఏం కనపడుతోంది? లైఫ్, జీవితం, జీవితం మీద ఆశ.
ఆ అలంకరణ, ఆ శ్రద్ధ చూడు, అదొక విచిత్రమైన అనుభూతి. ఆ కళ్ళు, ముఖ్యంగా ఆ కళ్ళు చూడు, ఎంత స్త్రీత్వం, వాటి నిండా ఎంత కోరిక. ఎంతో ఇష్టమైన వ్యక్తిని ఎవరినో ఎంత ఆరాధనతో చూస్తుందో చూడు ఆ పిల్ల. అందుకే అన్నారు కెమెరా ఐ అని, అన్నాడు ఒక ఆయన. అవును, జీవితంలో మామూలుగా ఉండే వాటిని కెమెరా అద్భుతంగా కనిపెడుతుంది. ఏం ఫోటో అండి, ఊరికే ఇచ్చారటండి బహుమతి అంటూ రెండో అతను వ్యాఖ్యానించాడు. ఆ మాటలు వింటూ తదేకంగా శ్యామల ఫోటో వంకే చూస్తూ ఉండిపోయాడు సుధాకర్. ఈ కథను మనకు అందించింది జలంధర గారు. జలంధర్ గారు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చంద్రమోహన్ గారి సతీమణి. ఈ కథ అంటే ఆ అమాయకపు చూపులు, ఆ కథలో ఆమె నుంచునే తీరు, ఇవన్నీ కూడా విచిత్రంగా ఉన్నా ఆ ఫోటో చాలా బాగా వచ్చింది. దానివలన ఆయనకి ఒక మంచి ప్రైజ్ కూడా వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. ఆమె మాత్రం అతని కళ్ళల్లో మిగిలిపోయింది. అలాగా మొట్టమొదట ఎలా ఆయన ఏసడించుకున్నా, లేకపోతే ఇంకో రకంగా చూసినా, నిర్లక్ష్య భావంతో చూసినా, ఆ తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఆ ఫోటో దిగాలనే ఆరాటం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఒక ఫోటో తీయటం, ఆ ఫోటో అనుకోకుండా అక్కడ సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు కూడా తెలియనటువంటివి, మనకు కూడా అర్థం కానటువంటివి మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది కూడా ఆయన లైఫ్లో అలాగే జరిగింది. థ్యాంక్ యూ.